నమస్కారం. ఇప్పుడు మన ఇంటిని ఎవరకైనా రెంట్ కి ఇచ్చింటో కారణంలో సంవత్సరం పాలో మన ఇంట్లో ఉండడానికి ముందే రెంట్ కి ఇచ్చే సందర్భంలో కిరాయి మాట్లాడుకుంటాం. మా ఇంట్లో ఈ విధంగా ఉంటనే మీకు ఉండనివ్వడానికి అవకాశం ఇచ్చాం అని చెప్పేసి వాళ్ళకి చెప్తాం. మనం పెట్టేటువంటి నిబంధనలన్నీ వాళ్ళకి ఓకే అంటేనే వాళ్ళని మన ఇంట్లో ఒక ఉన్నటువంటి రూమ్ని అద్దెకి ఇవ్వడానికి ముందుకొచ్చు సంసిద్ధం అవుతాం. మనకి ఇచ్చేటువంటి ఆ రెంట్ అద్దె అయితేంది, మనం పెట్టినటువంటి నియమ నిబంధనలు కరెక్ట్గా ఉంటేనే వాళ్ళని ఉంచనిచ్చుకుంటాం, లేకపోతే తన్ని తరిమేయచ్చాం. అంతా ఒక ఇంటికి సంబంధించిన ఒక చిన్న గదిని మనం అద్దెకి ఇచ్చినే జాగ్రత్తలు తీసుకుంటాం, ఒక అగ్రిమెంట్ రాయించుకుంటాం. కానీ మన పాలకుడు మనం వేసిన ఓటు కారణం చేత 5 ఏళ్ల పాటు మనం పాలించమని చెప్పేసి అవకాశం ఇచ్చే మనకు సంబంధించినటువంటి విలువైన ఆస్తుల్ని అమ్మకానికి పెడతా ఉంటే గమ్మున ఉందామా? మనం నిత్యం తిరిగేటువంటి మంచి సదుపాయంతో తక్కువ వ్యయంతో తిరిగేటువంటి రవాణా సదుపాయాన్ని కల్పించినటువంటి ఆర్టీసీని అమ్మకానికి పెడతాంటే ఊకుందామా? మన ఆచులు, విలువైన ఆచులు, ప్రభుత్వ భూమి అంటే అది మనది. మనం కట్టినటువంటి పన్నుల ద్వారా ఏర్పడినటువంటి ఆచి అది. ఆ ఆచిని యువనకు వ్యాపారస్తునికి అమ్ముతూ ఉంటే ఊరుకుందామా? 5 సంవత్సరాల పాటు పరిపాలించమని చెప్పేసి అంటే మనం ఇంట్లో కదా 6 నెలలు రెంట్ కుండిపోరా అని చెప్పేసి ఒకనికి చెప్తే వాడు మన ఇంటిని ఆగం చేశానంటే ఎట్లయితే ఊరుకోమో? 5 ఏళ్ళు పాలించమని చెప్పేసి అవకాశం ఇచ్చినాం అని చెప్పేసి మన బతుకుల్ని ఛిద్రం చేసే ప్రయత్నం చేసే మన ఆచుల్ని తనఖా పెడితే ఇంకొకరికి ఎవనుకో మన స్వార్థ ప్రయోజనాల కొరకు, వ్యాపారాన్ని యొక్క లబ్ధి కొరకు ఇంకొకరికి ఎవనుకో లబ్ధి చేకూర్చడానికి మన బదనాన్ని చేసే ప్రయత్నం, మన బతుకుల్ని ఛిద్రం చేసే ప్రయత్నం చేసే కమ్ముండాల్సిన ఆవశ్యకత ఉందా? తిరగబడాల్సిన తత్వం ఉండాలి మనలో. మన ఆచులవి, మన నిధులవి దుర్వినియోగం అవుతూ ఉన్నాయి. యువని కొరకు, యువని లబ్ధి కొరకు విఘ్నత పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. విఘ్నత కలిగినటువంటి వ్యక్తులు పీపుల్ని అవేర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. చైతన్యం చేసి తిరుగుబాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దళిత బంధ అని చెప్పేసి, రైతు బంధ అని చెప్పేసి చిల్లర్లు పడేచ్చా ఉండి మన ఉచిత కరెంట్ అని చెప్పేసి, ఉచిత త్రాగునీరు అని చెప్పేసి, ఉచిత విద్య, ఉచిత వైద్యం అని చెప్పేసి అని ఇది కనీస సదుపాయాలను కూడా కల్పించలేని పాలకులు మన పాలకులు. వాళ్ళని మనం ఎన్నికుంచుకుంటున్నాం, సర్పంచ్ అని, ఎమ్మెల్యే అని, ఎంపీ అని చెప్పేసి వాళ్ళని నాయకులుగా ఎంచుకుంటున్నాం. కనీస సదుపాయాలు కల్పించలేని వాడు అవి కల్పిస్తా ఆ ఫ్రీగా ఇచ్చుకుంటా వాడేదో పెద్ద తోపు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. అలా గల్లా పట్టాల్సిన ఆవశ్యకత ఉంది. చివరగా మళ్ళొకసారి చెప్తాను, 5 సంవత్సరాల పాటు మనల్ని పాలించడానికి అద్దెకు ఉన్నడోడంతే మనకు పనిచేయడానికి వాడు మనకంటే పెద్దోడు కాదు, మన పనోడు. అది సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి అయినా మన పనోడోడు. మనకు చక్కగా పని చేయొచ్చా మనం ఉంచుకోవాలి, లేకపోతే పంపించాలి 5 ఏళ్ళ తర్వాత. వాడు మన బతుకులు నాగం చేస్తామంటే గమ్మునుందామా? గల్లా వాడదాం, ఉరికిచ్చి ఉరికిచ్చి చప్పులతో మరీ కొట్టాలి. చక్కగా చేయకపోతే ఆగం చేసుకో బతుకుల్ని, మన ఆచులు నమ్మితే, మనకు సక్రమైన రోడ్లు లేకపోతే, సక్కనైన విద్యుత్ సదుపాయం కల్పించకపోతే, మన పిల్లలకు మంచి విద్యను అందించకపోతే, వైద్య సదుపాయాలు కల్పించకపోతే పరిగెత్తిచ్చి చప్పులతో కొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా ఆలోచించగలరు, చైతన్యవంతులుగా ప్రజలు ఉండగలరు, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోగలరు, పాలకుల తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించగలరు మీకున్నటువంటి సోర్స్ ద్వారా, అక్షర కూర్పు ద్వారా, గళం ద్వారా, స్వరం ద్వారా.